సహాయ మంత్రి బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులతో అశోక్ నగర్ నుంచి సచివాలయానికి వెళ్లేందుకు బండి సంజయ్ ప్రయత్నించారు. బండి సంజయ్ ర్యాలీలో పెద్ద ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. పోలీసులు వారించినా కూడా బండి సంజయ్ వెనక్కి తగ్గకపోవడం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకట్, పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా గ్రూప్ 1 మీద ఉన్నటువంటి కేసులు మొత్తం ఎత్తివేయాలి, అట్లానే జీవో నెంబర్ 29 రద్దు చేయాలి అనేది ప్రధాన డిమాండ్స్తో గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా ఇవాళ రోడెక్కినటువంటి పరిస్థితి ఉంది. దీనికి గ్రూప్ 1 అభ్యర్థులను ఉదయం కలవడానికి బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్కు చేరుకోవడంతోనే ఒక్కసారిగా గ్రూప్ 1 అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం అశోక్ నగర్ ఇటు ఆర్టీసీ రోడ్ ఇదంతా కూడా ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా కాసేపటి క్రితమే అశోక్ నగర్ నుంచి సచివాలయానికి బయలుదేరారు ర్యాలీగా బండి సంజయ్ని అరెస్టు చేసి కారులో ఎక్కించినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా మనం చూసుకోవచ్చు. ఇదే కారులో బండి సంజయ్ ఉన్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. బండి సంజయ్తో పాటు మరికొంతమంది అభ్యర్థులు నిర్వహిస్తున్నారు. జీవో 29 ద్వారా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనేది వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం అంటే సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎగ్జామ్ మొదలవుతుంది. అదే ఇప్పటికే హైకోర్టు ఈ కేసును కొట్టిపారేసింది, ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వం హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ ముందుకు వెళ్ళింది, ఎగ్జామ్ని నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. సుప్రీంకోర్టు బెంచ్ మీద కూడా సోమవారం ఉదయం ఈ కేసు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి ఉదయం వస్తుంది, మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఇదంతా కూడా రోజుకొక మలుపు తిరుగుతుంది. ప్రధాన డిమాండ్స్ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ఇదే కారులో బండి సంజయ్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. పోలీస్ వాహనంలో కాకుండా ఒక ప్రైవేట్ వాహనంలో ఆయనని అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఉదయం నుంచి కూడా ఇటు అభ్యర్థులతో ఇటు బండి సంజయ్తో చర్చలు జరిపినప్పటికీ భారీగా అభ్యర్థులందరూ కూడా రోడ్ల మీదకి రావడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సచివాలయానికి వెళ్ళి మా సమస్యలు తేల్చుకుంటామంటూ కూడా అభ్యర్థులు ర్యాలీగా సచివాలయానికి వెళ్తున్న నేపథ్యం ఉంది. చూస్తున్న మనం మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు అభ్యర్థులు ఇటు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్తో మొత్తం కూడా జామ్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇక బండి సంజయ్ని అదే కారులో ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. పోలీసులు కూడా అందరితో మమేకమై చాలా శాంతియుతంగా ముందుకు వెళ్ళండి, శాంతియుతంగా మీ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకోండి అంటూ కూడా పోలీసులు కూడా సమయవనం పాటిస్తూ ఉన్నారు. మొత్తం కూడా చాలా స్వేచ్ఛగా వాళ్లకు అనుమతి కూడా ఇచ్చారు ఈ ర్యాలీ చేసుకోవడానికి. అభ్యర్థులు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కరించుకోండి అంటూ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. దాదాపు అశోక్ నగర్ నుంచి ఇంద్రపార్క్ వరకు దాదాపు 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఈ కిలోమీటర్ వరకు కూడా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు సహకరించారు. ఇక సచివాలయం అంటే కూడా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి మొత్తం కూడా బండి సంజయ్ని సపరేట్గా ఆయన కార్లు ఎక్కించుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఏవైతే గ్రూప్ 1 అభ్యర్థులు అంటే ఎల్లుండి మండే సోమవారం రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ లోపలనే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఇప్పటికే ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్తో కూడా సమావేశం ఏర్పాటు చేసింది. గ్రూప్ 1 నిర్వహించేందుకు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు శాంతికుమారి సిఎస్. ఇట్లా ప్రతి అంశంలో పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించేందుకు ఒకవైపు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. కానీ ఈ డిమాండ్స్ ఏవైతే ఇందులో ప్రధానంగా జీవో 29తో పాటు
ఇటు అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి. జీవో 29 వల్ల వివిధ సామాజిక వర్గాల్లో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు, రిజర్వేషన్ల పరంగా నష్టపోతున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇదే కారులో బండి సంజయ్ డోర్ తీసాగో ఇబ్బంది పెట్టకండి అన్నను చూస్తున్నాం. బండి టాప్ పైకి బండి సంజయ్ ఎక్కుతున్న విజువల్ మనం ప్రత్యక్షంగా చూస్తాం. అందరూ కూడా సమయం పాటించాలని బండి సంజయ్ చెప్తున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. చుట్టూ మొత్తం కూడా గ్రూప్ అన్న అభ్యర్థులతో కిక్కిర్చిపోయినటువంటి పరిస్థితి. ఇదే కారులో బండి సంజయ్ని పోలీసులు ఎక్కించారు. అదే కారు పైకి బండి సంజయ్ ఎక్కి అందరినీ కూడా సమయాన్ని పాటించాలి, అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ప్రధానంగా గ్రూప్ అభ్యర్థుల డిమాండ్స్ అభ్యర్థులకి ఒక ఎందుకంటే అందులో భాగంగా
గ్రూప్ వన్ అభ్యర్థులను పరామర్శించడానికి వచ్చినటువంటి బండి సంచయని ఇవాళ ఒక్కసారిగా చుట్టుముట్టి మా సమస్యను పరిష్కరించే అంతవరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా బండి సంజయ్ని గ్రూప్ వన్ అభ్యర్థులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా గ్రూప్ వన్ సమస్య పరిష్కరించిన దాంట్లో పాల్గొన్న బండి ఒక్కసారిగా గ్రూప్ వన్ అభ్యర్థులు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి అశోక్ నగర్ రోడ్ అన్ని రోడ్ల వెంట ఇప్పటి వరకైతే చూడాలి ఆయనని కారెక్కించి మళ్ళీ దించినటువంటి నేపథ్యం ఉంది. గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా పూర్తిస్థాయిలో మాకు న్యాయం జరగాలి, జీవో నెంబర్ 29 రద్దు చేయాలి, గ్రూప్ వన్ మీద ఉన్న కేసులన్నీ కూడా గ్రూప్ వన్ లో మీద కేసులన్నీ కూడా ఇప్పటికే 32,000 పైచేలకు మంది గ్రూప్ మెయిన్స్ కు సెలెక్ట్ అయ్యారు. దాదాపు 90% పైనే అనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యం. జీవో నెంబర్ 29 రద్దు చేసి పరీక్ష నిర్వహించాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే రాజ్యాంగబద్ధంగా ఏదైతే పాత జీవో 55 ఉందో ఆ 55 ప్రకారంగానే ఎగ్జామ్ నిర్వహించాలనేది గ్రూప్ వన్ అభ్యర్థులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏటా ప్రతిసారి ఇప్పటికే 3 గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి పేపర్ లీకేజ్ అయిన పాపానికి ఇప్పటికే గ్రూప్ వన్ అభ్యర్థులు 3 గ్రూప్ వన్ వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి వాయిదా అంటే ప్రభుత్వానికి ఒక మళ్ళీ దానికి సంబంధించిన మళ్ళీ వాయిదా అంటే కష్టమే కాబట్టి దాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే కసరత్తులు అయితే పూర్తి చేసి ఉంది. ఇక పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాత గత ప్రభుత్వం గ్రూప్ వన్ పేపర్ లీకేజీ తర్వాత విదేశాల్లో అమ్ముడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్ గా నియమించింది. ఇప్పుడు ఒక ప్రక్షాళన తర్వాత సచివాలయం చేయమన్నారా? సచివాలయం చేస్తున్నారా?